ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు దుమ్ము రేపారు ఇక పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను వడిగించారు సూపర్ బౌలింగ్ తో ఆ జట్టును నూట అరవై పరుగుల సాధారణ లక్ష్యానికే పరిమితం చేశారు ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు టాస్ ఓడిపోయి నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది షాన్ మసూద్ నలభై రెండు బంతుల్లో యాభై రెండు పరుగులు చేసి నాట్అట్ గా నిలిస్తే ఇక ఇఫ్తికార్ అహ్మద్ ఇక నాలుగు సిక్సులతో యాభై ఒక్క పరుగులు చేశారు ఇక వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీలతో పాక్ ను ముందుకు నడిపించారు భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా మూడేసు వికెట్లు తీగ భువనేశ్వర్ కుమార్ మహ్మద్ షమి తలో ఒక వికెట్ తీశారు పాక్ లో వరల్డ్ క్లాస్ పేసర్స్ ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ కు దిగిన పాకి గట్టి షాక్ తగిలింది పిచ్ నుంచి లభించిన సహకారాన్ని భారత బౌలర్లు అందిపుచ్చుకోవడమే కాకుండా పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు యువ పేసర్ హర్షదీప్ సింగ్ తన వరుస ఓవర్లలో బాబర్ అజమ్ డక్అౌట్ చేయగా రిజ్వాన్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లను నాలుగు పరుగులకే కట్టడి చేసి పెవిలియన్ కు పంపించారు దాంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో రెండు వికెట్లకు ముప్పై రెండు పరుగులు మాత్రమే చేసింది ఈ పరిస్థితుల్లో షాన్ మసూద్ అహ్మద్ ఇఫ్తకర్ ఆడారు నిడారంగా ఆడుతూనే వీరు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు ముఖ్యంగా ఇఫ్తకర్ అహ్మద్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్ లో మూడు భారీ సిక్సులు బాధి పాక్ ఇన్నింగ్స్ ను సెట్ చేసేశాడు ఇక ఈ క్రమంలోనే తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కానీ వెంటనే షమీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుతితిగాడు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన షాద్ హాఖాన్ ఐదు పరుగులు హైదర్ అలీ రెండు పరుగులతో పెవిలియన్ బాట పట్టారు అది కూడా ఒకే ఓవర్లో షార్ట్ బాల్స్తో హార్దిక్ పాండ్యా బాల్ తా కొట్టించాడు అదే జోరును తన చివరి ఓవర్లో మహమ్మద్ నవాజ్ను ను కూడా హార్దిక్ పాండ్యా పెవిలియన్ కు చేర్చగా క్రీజ్లోకి వచ్చిన ఆసిఫ్ హలీని హర్షదీప్ సింగ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ కు చేర్చడంతో పాక్ ఇన్నింగ్స్ నూట ముప్పై పరుగులకే ముగుస్తుందని అనుకున్నారు ఆ సమయంలో షార్ మసూద్ మాత్రం చివరి వరకు పోరాడాడు అయితే నిదానంగా ఆడినా కూడా పోరాడే లక్ష్యాన్ని అందించాడు ఇక ఏకంగా మూడుసార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు షాహీన్ ఆఫ్రిది కూడా సిక్స్ బౌండరీతో విలువైన పరుగులు జోడించి నూట యాభై తొమ్మిది పరుగులు చేయగా ఇక నూట అరవై పరుగుల ఒక పోరాడే లక్ష్యం భారత జట్టుకు అందిందని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి